తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. బాధితురాలిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. అలాగే టీడీపీ నేతలు వంగల్పూడి అనిత, శంకర పావని, జవహర్ రామకృష్ణారెడ్డిలు పరామర్శించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని సంస్కృతిని వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. అనపర్తి ప్రాంతంలో ఎంతో శాంతియుతంగా ఉండడం, అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఒక మైనర్ బాలికపైన అత్యాచారం జరిగిన సంఘటన కలిచివేసే సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన. దీనికి మరి మహిళల పట్ల, మైనర్ బాలికల పట్ల, దళితుల పట్ల ఎవరి పట్ల విచక్షణ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దిశ చట్టం తీసుకొచ్చి మేము మహిళలకు రక్షణ కల్పిస్తాం, బాలికలకు రక్షణ కల్పిస్తామని పెద్ద పెద్ద శుష్క వాగ్దానాలు ముఖ్యమంత్రి గారు చేయడం, వారి వెంబడి మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు వంతపాడడం మనందరం చూసాం. కానీ ఇవాళ సంవత్సర కాలంగా అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సంవత్సరన్నర కాలంలో సుమారుగా చూసుకుంటే రోజుకు ఒక సంఘటన అయినా ఇలాంటి సంఘటన చూస్తున్నాం మనం. ఎందుకంటే సంవత్సరన్నర కాలంలో యావరేజ్గా చూసుకున్నా కూడా రోజుకొక అత్యాచార సంఘటన కానీ, దాడులు కానీ, ముఖ్యంగా మహిళల మీద, అది కూడా చిన్నపిల్లల మీద, అంటే వయసుతో కూడా సంబంధం లేకుండా మృగాలు లాంటి మనుషులు ఈరోజు బయటకు వచ్చి విచ్చలవిడితనంతో ఈరోజు చిన్న చిన్న పిల్లల మీద కూడా వాళ్ళ తాలూకా ప్రతాపాలను చూపిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది, ఓ పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పిల్లను చూడటానికి వెళ్తే ఒక చిన్న పిల్ల, 5వ తరగతి చదువుతున్న పిల్ల లేస్ ప్యాకెట్ గురించి అని బయటికి వెళితే అక్కడ కూడా రక్షణ లేకుండా పోయే పరిస్థితి. 60 సంవత్సరాల ముసలోడు అంటే ఆఖరికి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్ని సైతం చూసుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళు అత్యాచార ప్రయత్నం చేస్తుంటే, అత్యాచారాలు చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఎందుకు నోరిప్పట్లేదు అని అడుగుతున్నా. నిన్నగాక మొన్న గాజువాకలో ఒక మైనర్ బాలిక మీద ఒక పాస్టర్ అత్యాచారం, ఇంకా ఒక రోజు గడవక ముందే ఈరోజు అనపర్తిలో ఒక చిన్నపిల్ల మీద అత్యాచారం. అంటే ఇప్పటికీ కూడా ఎందుకు ఈ సిస్టమ్ మీద భయం రావట్లేదు? ఇందాక మంత్రి నేను